అందరి దగ్గర అపాయింట్మెంట్లు ఎందుకు తీసుకున్నారు, ప్రధానమంత్రి దగ్గర ఎందుకు తీసుకున్నారు, అరుణ్ జైట్లీ దగ్గర తీసుకున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే కావాలి ప్రసాద్ రెడ్డి గారి అవమానించే కార్యక్రమం లేదు, అవమానించడానిక కాదా అనేది కాదు. కాకపోతే మనము మన ఇంటి గెలిచి రచ్చగెలవాలా, మన ఇంట గెలవడానికి మన నాయకులు ఒకే ఒక్క అపోజిషన్ లీడర్ లేదు, అదర్ పార్టీస్ కూడా లేవు, ఉన్న ఒక బీజేపీ వాళ్లతో అంటగాగుతున్న పార్టీ అది. కాంగ్రెస్ ఉందిగా, కాంగ్రెస్ ఎక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా మీరు బలేవాళ్ళు చెప్పకండి. ఇప్పుడు ఆ కాంగ్రెస్ నాయకులు అందరూ విశ్లేషకులు అయిపోయారు వాళ్ళ మీకు ఇంక్లూడింగ్ డెఫినెట్లీ అందుకనే ఇంత నూటల్ గా మాట్లాడాల్సి వస్తుంది. రవిశంకర్ గారు, మా దౌర్భాగ్యం అంటే ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకదు. చూసారా మీరు, ఒక్కరేశ్వర ఋషి కాబట్టి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కి వారు ట్రై చేశారు కానీ వారు ట్రై చేయలేదు. చేశాము ఇంకొకటి, ఎస్ మా ఇంట్లో పండగ కాదు కాబట్టి, ఇది రాష్ట్రానికి సంబంధించిన పండగ కాబట్టి అందరు నాయకులను తీసుకొచ్చాము, ఎందుకంటే మా అవసరాలు ఉన్నాయి, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి కూడా మా అవసరాలు ఉన్నాయి.